నారాయణపేట జిల్లా బీజీవైఎం అధ్యక్షుడు భరత్ కుమార్ పిలుపు మేరకు ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, సందీప్, శ్రీకాంత్ రెడ్డి, సోమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉంది. విషయం ఏంటంటే ఈరోజు కరోనా కారణంగా దాదాపు 6 నెలల నుండి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు మూతబడిన తరుణంలో ఆ ప్రైవేట్ టీచర్లు కానీ ప్రైవేట్ లెక్చరర్లు కానీ ఉపాధి కోల్పోయి ఈరోజు నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు ఉపాధి కోల్పోయి ఈరోజు కూలీ పనులకు లేకపోతే కూరగాయలు అమ్మడానికో ఇతరతర పనులకు వెళ్తున్నారు. అయినా కూడంగా వాళ్ళ దినదినాభివృద్ధి దినదినం వాళ్ళు గండంగానే బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళను గురించి ఆలోచించి మరి వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి వాళ్ళను ఆదుకోవాల్సిందిగా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు ఈరోజు ఉపాధి కోల్పోయి ఎంతో అవస్థలో ఉంటే ఈరోజు ప్రభుత్వం కేసీఆర్ గారు నిమ్మకు నీరెత్తనట్లు వాళ్ళని పట్టించుకోకుండా ఒక నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ ఖబర్దార్ ఈరోజు.